హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహర్ టీవీ నేను మీ ఆరోహి కర్ణాటక రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది రాష్ట్రంలో ఓటు బ్యాంకు కూడా పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలినట్లు తెలిసింది మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా కాంగ్రెస్ వైపు మళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ఈసారి తామే అధికారంలోకి వస్తామనే ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్ లో బలమైన నేతలుగా ఉన్నోళ్లకు బీఫామ్ ఇవ్వడం వలన పార్టీతో పాటు ఆయా లీడర్ల భవిష్యత్తు కూడా మెరుగ్గా ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ విశ్వాసం అయితే వచ్చినోళ్లు గెలిచి మళ్ళీ ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్ స్ట్రిక్ట్ రూల్ను ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తోంది నుంచి టికెట్లు దక్కని నేతలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది మాజీ మంత్రి తుమ్మల ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు కీలక నేతలైన వేముల వీరేశం ముద్దగోని రామ్మోహన్ గౌడ్ నీలం మధుముదిరాజ్ మలిపెద్ది సుధీర్ రెడ్డి జలగం వెంకట్రావు ఎడ్ల సుధాకర్ రెడ్డి సుభాష్ రెడ్డి రాములు నాయక్తో పాటు ఇటీవల మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేసిన గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును పార్టీలో తీసుకువచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు నేతలతో చర్చలు కూడా జరిపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఖమ్మంలో ఈ నెల ఇరవై ఏడున కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సభ నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది అయితే ఈ సభలో పలువురు కీలక నేతలు పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది దీంతో సాధ్యమైనంత ఎక్కువ మంది పార్టీలో చేరేలా బీఆర్ఎస్ అసంతృప్తులు తో బీజేపీ కీలక నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది అయితే అమిత్ షా సభలో ఎందరూ తీర్థం పుచ్చుకుంటారనేది ఆసక్తికరంగా మారింది ర్ఎస్ అసంతృప్తులను చేర్చుకోవడానికి దళం భారీగానే కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది గులాబీ అభ్యర్థుల జాబితాలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు చోటు దక్కలేదు అక్కడి నుంచి చల్మిడ లక్ష్మీ నరసింహరావుకు టికెట్ కేటాయించారు దీంతో చెన్నమనేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అందుకే అతన్ని లాగేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది సంప్రదింపులు సైతం మొదలుపెట్టినట్లు సమాచారం అయితే చెన్నమనేని రమేష్ పై జర్మనీ పౌరసత్వానికి సంబంధించి కేసు ఇప్పటికే కొనసాగుతోంది ఈ నేపథ్యంలో టికెట్ తనకు ఇవ్వకపోయినా తన కుమారుడికి టికెట్ కేటాయించాలని చెన్నమనేని బీజేపీ నేతల ముందు ప్రపోజల్ పెట్టినట్లు తెలిసింది అయితే దీనికి బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి టికెట్ పై స్పష్టత ఇవ్వకుంటే ఆయన చేరే అవకాశాలు కష్టమే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే చెన్నమనేని ప్రపోజల్ కు ఓకే చెప్పినా ఇప్పటి వరకు అక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తున్న బీజేపీ ఆశావాహుల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్న వారిలో ఈటల వర్గానికి చెందిన తుల ఉమ కీలకంగా ఉన్నారు అయితే జాయినింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటలనే చెన్నమనేనితో చర్చలు జరిపినట్లు సమాచారం అదే నిజమైతే తుల ఉమకు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారు అసలు అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది తన కొడుకు రోహిత్ కు మెదక్ టికెట్ కోసం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర ప్రయత్నాలు చేశారు ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావుపై ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు అయినా అధిష్టానం మళ్లీ మైనంపల్లికే మల్కాజ్గిరి టికెట్ను కేటాయించింది అయితే మెదక్ నుంచి మాత్రం పద్మా దేవేందర్ రెడ్డికి పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది అప్పటి నుంచి పార్టీపై మైనంపల్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది దీంతో బీజేపీ నేతలు మైనంపల్లితో కూడా టచ్లో వెళ్లినట్లు సమాచారం ఇక మరోవైపు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను మైనంపల్లి కలుసుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి అయితే బీజేపీ ఆపరేషన్ ఆకట్ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది మాత్రం వేచి చూడాలి